బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు కీలక నేతలు హాజరు కానున్నారు. ఇక రాష్ట్రం నుంచి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోకు ఆమోదం తెలుపనున్నారు. ఇప్పటికే తన హామీలు ప్రజల ముందు ఉంచిన కాంగ్రెస్ పార్టీ వాటిపై నేతలకు మార్గనిర్దేశం చేయనుంది. ఇక ఈ సమావేశం అనంతరం ఇవాళ రాత్రి లేదా రేపు లోక్సభ అభ్యర్థుల 4వ జాబితా విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి 13 ఎంపీ స్థానాల అభ్యర్థులు ఖరారు చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ చెప్పండి. రైతు రాజశేఖర్, మరి కాసేపట్లో సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఏఐసిసి ప్రధాన కార్యాలయం వేదిక ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత సిడబ్ల్యూసి సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పట్టిక ప్రత్యేకంగా ఇప్పుడు పట్టిక భేటీ అని చెప్పచ్చు, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం కావచ్చు. ఇప్పటికీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇష్యూ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఈ భేటీ కూడా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మేనిఫెస్టోను రూపకల్పనకు సంబంధించి కూడా ఇప్పటికీ ప్రకటించేందుకు సిద్ధంగా ఉంది. ఈ రోజు ఆ చర్చ ఈ భేటీలో చర్చించిన తర్వాత ప్రధానంగా మేనిఫెస్టోకు సంబంధించి కూడా ఆమోద ముద్ర పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రెండు దప్పాలుగా కూడా అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ కూడా బయట ప్రకటించడం జరిగింది కావచ్చు. ఇక మిగతా స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మేనిఫెస్టో సంబంధించి కూడా ఈ రోజు మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా అగ్రనేత రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఈ మేనిఫెస్టో సంబంధించి కూడా పలు అంశాలు కీలకంగా దాంట్లో వాళ్ళు పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుసు. ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి భారత్ జోడో యాత్ర పేరుతో కూడా ఒక వారు యాత్ర చేసిన నేపథ్యం కావచ్చు, ఇప్పుడు మరోసారి న్యాయ యాత్ర పేరుతో కూడా నిన్నటి వరకు యాత్ర కొనసాగించిన నేపథ్యం కావచ్చు. ఇలా యాత్రలో సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకున్న నేపథ్యం కావచ్చు. వాటి అన్నింటిని కూడా ఇప్పుడు మేనిఫెస్టోలో ఆ ప్రజల సమస్యలను పరిష్కరించే విధంగా కూడా మేనిఫెస్టోలో రూపకల్పన చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా ఏదైతే రైతులు కావచ్చు, యువత కావచ్చు, మహిళలు కావచ్చు, బలహీన వర్గాలకు సంబంధించి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి వాళ్ళ ఎజెండాగానే మేనిఫెస్టోలో వాళ్ళ అంశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి. దాంట్లో 5 గ్యారంటీలను ప్రధానంగా తీసుకుపోతున్నాయి. ఇక 25 అంశాలతో కూడిన హామీలను కూడా ఇవ్వబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే కిసాన్ న్యాయ కావచ్చు, యువజన యువ న్యాయ కావచ్చు, ఇక జాగీర్దారి న్యాయ కావచ్చు, వీటన్నిటినీ ఒక నినాదాన్ని తీసుకున్నారు. ఇక రైతులకు సంబంధించి గత ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏదైతే పెట్టుబడి సాయం కావచ్చు దానికి సంబంధించి కూడా ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలకు సంబంధించి దాన్ని అప్గ్రేడ్ చేస్తూ ఇంకా పంట పెట్టుబడి సాయాన్ని అప్గ్రేడ్ చేస్తూ దాన్ని ఎక్కువగా ఇస్తూ ఇంకా పంటకు సంబంధించిన బీమాలు కావచ్చు, రైతుకు సంబంధించిన బీమాను ఇచ్చే ఆలోచనలో ఉన్నది. ఇక మరోవైపు యువతలకు సంబంధించి కూడా 30 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటుగా స్టార్టప్ కంపెనీలకు సంబంధించి కూడా వాళ్లకు 5,000 కోట్ల కార్పొరేట్ ఫండ్ వంటి హామీలు ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక మొత్తంగా ఇక్కడ రైతులు, ఇక మహిళలకు సంబంధించి కూడా 1 లక్ష సంవత్సరానికి 1 లక్ష సంబంధించిన వాళ్ళకు చేయుతని ఇచ్చే విధంగా కూడా ఆర్థికంగా ఆదుకునే విధంగా కూడా వాళ్ళ అంశాలు కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. ఇక మరి కాసేపట్లో ఇక సిడబ్ల్యూసి సమావేశంలో ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వచ్చే లోక్సభ ఎన్నికలకు ఇక ఏదైతే మేనిఫెస్టో సంబంధించి కూడా ఆమోద ముద్ర పడే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ సమావేశంలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే అగ్రనాయకులు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానంగా సిడబ్ల్యూసి సమావేశ సభ్యులంతా కూడా భేటీ కాబోతున్న నేపథ్యం. ఇక మరోవైపు లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. కదా ఇప్పటికే 82 సంబంధించిన సెగ్మెంట్లకు దేశవ్యాప్తంగా సెగ్మెంట్లకు సంబంధించి కూడా 2 విడతలుగా ప్రకటించారు కాబట్టి ఇప్పుడు మరోసారి తెలంగాణతో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి 3వ విడత ప్రకటించేందుకు సిద్ధమయ్యారు కాబట్టి ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కూడా సమావేశంలో చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక సాయంత్రం సిఈసి కమిటీ భేటీ కూడా ఉండబోతున్నట్టుగా తెలుసు. ఎక్కడైతే తెలంగాణకు సంబంధించి 4 సెగ్మెంట్లు ప్రకటించారు, ఇంకా 13 సెగ్మెంట్లకు సంబంధించి కూడా ప్రకటించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యం కావచ్చు. ఇక పోటాపోటీ నెలకొన్న నియోజకవర్గాలు ఇక్కడ ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కూడా ప్రస్తుతం కొనసాగుతున్న సిట్టింగ్ ఎంపీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు కాబట్టి ఇంకా చేరికలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా ఈ రోజు ఈ సిఈసి భేటీలో కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక 13 సెగ్మెంట్లను ఒకేసారి ప్రకటించాలా లేదైతే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు, ఇంకా ఫ్లాష్ సర్వేలు జరుగుతున్నాయి, సామాజిక సమీకరణలు రోజు రోజుకు మారుతున్నాయి కాబట్టి ఇక పోటాపోటీ నెలకొన్న సెగ్మెంట్లను హోల్డ్ లో పెట్టి ఇతర ఏకాభిప్రాయం కుదిరిన సెగ్మెంట్లను ప్రకటించాలని పైన కూడా ఈ రోజు సిఈసి భేటీలో ప్రధానంగా దీటిపైన చర్చ జరిగిన తర్వాత ఈ రోజు రాత్రి లేదా ఉదయం సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ కు 3వ దఫా లిస్ట్ లో కూడా ప్రకటించే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్,
రైట్ రైట్ హరీష్ ఇప్పుడు ప్రధానంగా అంటే తెలంగాణకు సంబంధించి మేనిఫెస్టోలో ఏమైనా ప్రత్యేకంగా కేటాయింపులు ఉండే అవకాశం అలాంటివి ఏమైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరు గ్యారంటీలు ప్రధానంగా అస్త్రంగా చేసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పుడైతే ఏమైనా కొత్తగా హామీలు ఇచ్చే అవకాశం తెలంగాణకు కనిపిస్తుందా? ఖచ్చితంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా చూస్తే ఇప్పుడు అన్ని కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన ఆ రాష్ట్రాల్లో కూడా గ్యారంటీలోనే నినాదంగా తీసుకున్నారు. ఎన్నికల సంబంధ సందర్భంలో గ్యారంటీ కార్డ్ ఇంటింటికి పంపిణీ చేశారు. కాబట్టి ఇప్పుడు మరో లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు ఆ గ్యారంటీ పేరునే నినాదంగా తీసుకున్నారు. ఇప్పుడు గ్యారంటీను ఇవ్వబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. తెలంగాణకు సంబంధించి ఆరు గ్యారంటీలు ఇచ్చిన నేపథ్యం కావచ్చు, దాంట్లో ఇప్పటి వరకు అమలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఆ నాలుగు గ్యారంటీలకు సంబంధించి కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పుడు మరి అంటే ఎలక్షన్ ముగిసిన తర్వాత మరోసారి మరో గ్యారంటీలను కూడా అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి గతంలో ఏదైతే మేనిఫెస్టో కమిటీ తెలంగాణకు రావడం జరిగింది, ఇక్కడ సంబంధించిన మేనిఫెస్టోలోని చేర్చాల్సిన అంశాలపైన కూడా ఇక్కడ మేనిఫెస్టో కమిటీ కూడా ఇక్కడ పిసిసి నేతలు కూడా చర్చించినట్టుగా తెలుస్తుంది. పలు అంశాలను కూడా కేంద్రానికి పంపినట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రధానంగా విభజన హామీలు ఏదైతే ప్రాజెక్టులు కావచ్చు, ఇతర కర్మాగారాలు కావచ్చు, ఇక్కడ ఇప్పటికే మూతపడ్డ కర్మాగారాలు కావచ్చు, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలను వీటన్నిటిని ఖచ్చితంగా మేనిఫెస్టో రూపకల్పన చేయాలి, పలు అంశాలను కూడా వాళ్ళు సూచించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో రాబోతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా పలు అంశాలు అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. దాంట్లో ప్రధానంగా ప్రాజెక్టులు కావచ్చు, ఇతర కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక నిధులు కావచ్చు, వీటన్నిటిని మేనిఫెస్టోలో క్లియర్ కట్ గా పొందుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రాజశేఖర్. రైట్ అండి హరీష్, ఫైనల్గా అంటే నాలుగవ విడతకు సంబంధించి మేనిఫెస్టో పూర్తిగా విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, జాబితా నాలుగవ జాబితా నాలుగవ విడత జాబితాకు సంబంధించి మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది? అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ నుంచి ఎన్ని స్థానాలు ఉండే అవకాశం ఉంది, లేదంటే మొత్తం స్థానాలు ఒకేసారి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఖచ్చితంగా అంటే ఇప్పుడు సంబంధించి కూడా పలు సెగ్మెంట్లలో పోటాపోటీ నెలకొన్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడే చెవిలకు సంబంధించి కూడా మొన్న సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కావచ్చు, ఇతర పెద్దపల్లికి సంబంధించి కూడా సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఫ్లాష్ సర్వేలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సెగ్మెంట్లలో కూడా రోజు రోజుకి అభ్యర్థుల దానిపైన కూడా సమీకరణలు మారుతున్న దృష్ట్యా ఇప్పుడు పిసిసి సంబంధించి కావచ్చు, ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏదైతే ఎన్నికల కమిటీ కావచ్చు వీటన్నిటిని కూడా అంచనాలు వేస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. మిగతా ఏదైతే పోటాపోటీ నెలకొని ఆ సెగ్మెంట్ ఏవైతే ఏనో దానిపైన కూడా చర్చించి ఆ ఫ్లాష్ సర్వేల నివేదిక ఆధారంగా కావచ్చు, సునీల్ కనుగోలు ఫ్లాష్ సర్వేల నివేదికల ఆధారంగా కూడా ఈ రోజు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా పోటీ నెలకొన్నది ఆ ఖమ్మం సెగ్మెంట్, అలాగే భువనగిరి సెగ్మెంట్, నాగర్ కర్నూలు సెగ్మెంట్, ఇక వరంగల్ సెగ్మెంట్, ఇక వీటన్నిటి పైన పోటీ నెలకొన్నది. కాబట్టి అక్కడ అభ్యర్థికి సంబంధించి మల్కాజ్గిరి సంబంధించి కూడా సిట్టింగ్ కాంగ్రెస్ పార్టీ స్థానం కావచ్చు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సంబంధించిన అక్కడ ఏమైతే ఎంపీగా కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరోసారి అక్కడ అధికారం చేపట్టాలని కూడా లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ సెగ్మెంట్ సంబంధించి కూడా కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అక్కడ టికెట్ ఆశిస్తున్న నేపథ్యం ఉన్నది. ఆయనకు సంబంధించి బలమైన నేత బరిలో దింపేందుకు కూడా ఇప్పుడు పిసిసి భావిస్తున్న నేపథ్యంలో అట్లాంటి సెగ్మెంట్ల పైన ఈ రోజు అగ్రనేతలతో చర్చలు జరిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆ భువనగిరి సంబంధించి కూడా అక్కడ ఆ గుత్తా అమిత్ రెడ్డి కావచ్చు, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఫైలశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి ఆయనకు ఏమైనా ఛాన్సెస్ ఉండబోతున్నాయా, లేదంటే వరంగల్ సెగ్మెంట్ సంబంధించి ఇతర సామాజిక వర్గాలు ఎస్సీ మాలమాదిగా తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉంది, నాగర్ కర్నూలు సంబంధించి కూడా ఎస్సీ మాలమాదిగా తెర మీదకి వస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి అక్కడ కాంగ్రెస్ సీనియర్ నేతలు పోటీ చేస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఆ సెగ్మెంట్లకు సంబంధించి ఈ రోజు క్లియర్ కట్ గా రోజు చర్చ జరిగిన తర్వాత దానిపైన చర్చ అయితే ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ పోటాపోటీ ఉన్న సెగ్మెంట్ అని మాత్రం హోల్డ్ లో పెట్టి ఫైనల్ రిలీజ్ చేయాలని కూడా ఇప్పుడు ఏదైతే అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఈ రోజు ఆరు నుంచి ఏడు సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఏకాభిప్రాయం కుదిరిన సెగ్మెంట్లకు సంబంధించి ఈ రోజు రాత్రి లేదా రేపు ఉదయం లిస్టుకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశాలు అయితే ఉన్నాయి రాజశేఖర్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.